హైదరాబాద్ కి చేరుకున్న సీఎం రేవంత్ బృందం ఘన స్వాగతం పలికిన నేతలు కార్యకర్తలు టూర్ పై సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీధర్ బాబు 8 నెలల్లోనే 50,000 కోట్ల అప్పు చేశారు కాంగ్రెస్ నేతలు చెప్పిన మార్పు ఇదేనా ప్రజలే కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారన్న కేటీఆర్ విశాఖలోనే ఎక్కువగా భూ అవకతవకలు 22A ను దుర్వినియోగం చేసినట్లుగా ఫిర్యాదులు చర్యలు తీసుకుంటామన్న మంత్రి అనగానే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో విచారణ వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు విచారించనున్న హైకోర్టు ఏసీబీ కోర్టులో జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్ అగ్రిగోల్డ్ భూముల కేసులో నిన్న అరెస్ట్ 23 వరకు రిమాండ్ విధించిన కోర్టు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో దర్యాప్తు పోలీసుల ఎదుట హాజరు కానున్న జోగి రమేష్ బెయిల్ పిటిషన్ పై విచారణ 22 వాయిదా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ అధినేత ఫోకస్డ్ ఎల్లమంచిలి ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికకు 2 నామినేషన్లు ఇవాళ పరిశీలించనున్న అధికారులు ఏకగ్రీవమా ఎన్నిక అన్న దానిపై ఉత్కంఠ అవినీతి అధికారులపై టీజీ ఏసీబీ ఫోకస్ 10 రోజుల వ్యవధిలో 6 కేసులు అవినీతి పనులు తప్పించుకోలేరన్న ఏసీబీ డీజీ గాంధీ ఆసుపత్రిలో జూడాల నిరసన సంఘీభావం తెలిపిన సీతక్క వైద్యులకు అండగా ఉంటామన్న మంత్రి దువ్వాడ ఇంటి ఎదుట 7వ రోజు వాణి నిరసన 3 డిమాండ్లకు ఎమ్మెల్సీ అంగీకారం విడాకులపై వెనక్కి తగ్గేది లేదన్న దువ్వాడ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ సర్కార్ ఈ నెల 31లోపు పూర్తి చేయాలని ఆదేశం విజయనగరం జిల్లాలో విజిలెన్స్ దాడులు భారీగా పట్టుబడ్డ పీడీఎస్ రైస్ అక్రమంగా నిల్వ చేసిన వారి కోసం గాలింపు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ సిబిఐకి నోటీసులు ఇచ్చిన సుప్రీం విచారణకు 23కు వాయిదా తుంగభద్ర డ్యాం లో తాత్కాలిక గేటు ఏర్పాటుకు చర్యలు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు ఎల్లుండిలోగా అమర్చాలని నిర్ణయం సెబీ చీఫ్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ హిండన్బర్గ్ పై జేపీసీ విచారణకు డిమాండ్ 22న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యపై సిబిఐ దర్యాప్తు హైకోర్టు ఆదేశాలతో విచారణ వేగవంతం 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం 78వ స్వతంత్ర వేడుకలకు భారీ ఏర్పాట్లు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు చార్మినార్ దగ్గర సిఆర్పీఎఫ్ తిరంగా యాత్ర